ఏ హాయ్ హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. మీరు ఇక్కడ చూస్తున్న బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చేసి న్యూజిలాండ్ ఫార్మ్స్, అదే అంబవేలే ఫార్మ్స్ అని అంటారు. ఈ ఫార్మ్స్ ఏంటి అవి అనుకుంటున్నారా? సో ఇక్కడ ఏంటి అని అంటే పాలు, ఏ విధంగా మన న్యూజిలాండ్ గేదెలు కానీ అవే మన జెర్సీ ఆవులు అవి ఉంటాయి కదా, వాటి నుండి వాటిని ఎలా అసలు వాటిని ఎట్లా చూస్తారు, వాటిని అంటే వాటి ఎలా వాటి అసలు వాటి లైఫ్ ఏంటిది అనేది నేను ఇక్కడ మీకు చూపెట్టబోతున్నా. అండ్ ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్తున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే నాకు సజెస్ట్ చేసారు. సో సజెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి అంబవేలే ఫార్మ్స్, అదే న్యూజిలాండ్ ఫార్మ్స్కి అయితే వెళ్తున్నాము. ఇవి మంచి ఇంకా హాట్ అండ్ ప్లేన్స్ లాగానే ఇక్కడ కూడా మీరు పోయిన వీడియో చూసినట్టే అంతే డిఫరెంట్గా అంతే మంచిగా ఎత్తు పల్లాలతోటి పచ్చడి గడ్డితోటి ఆవులు మేయడానికి అయితే చాలా 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 బాగుంటుంది అన్నట్టు ఇది. సో ఈ మైక్ ఇంకొక అయితే నెక్స్ట్ వీడియో నుండి అయితే మైక్ అయితే మీకు పనిచేస్తుంది. సో టెన్షన్ పడకండి. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోతున్నాం లోపలికి అంబవేలే ఫామ్కి. సో ఇక్కడ మనకు టికెట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ టికెట్స్ కూడా 200 రూపాయలు ఫారినర్స్కి అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనల్ని అయితే లోపలికి ఎంటర్ చేస్తారు. సో లోపలికి ఎంటర్ చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇదే వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంబవేలే ఫామ్. మనం ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ నుండి మనకు అసలు ఈ జెర్సీ ఆవుల పెంపకం ఏంటిది, వాటి నుండి వచ్చే పాలు ఎన్ని లీటర్లు వస్తాయి, అసలు ఏంటిది అదంతా చూడొచ్చు. మనమైతే షీప్ ల్యాండ్స్లో ఉన్నాము, షీప్ షెడ్లో ఉన్నాము. ఈ వీడియో తీసుకోవాలని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? ఈ వీడియో తీసుకోవాలని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? ఈ వీడియో తీసుకోవాలని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది? జూన్ తర్వాత ముందు ఏమొస్తుంది? మే వస్తుంది. వెరీ గుడ్. చాలో గ్రేట్. అన్నిటికన్నా పెద్దది కదా, బాగుంది. అరే కమ్ములు ఉరికినాయి అనుకో, మళ్ళీ ఎట్లా బయటకు వస్తాయి? తిననీకే వస్తలేదు మీకు. నీ అమ్మ మొగోని రా. నువ్వు డిచ్ కొట్టు బిడ్డ, డిచ్ కొట్టు, డిచ్ కొట్టు, డిచ్ 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 డిచ్. సో మనం మేకల షెడ్ నుండి ఇక్కడ గేదెల షెడ్లకు అయితే వచ్చినాము. సో వీటి యొక్క లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటి అని అంటే వాటిని అట్లా ఫ్రీగా వదిలిపెడితేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనిపించేది. నాకు తెలియదు అసలుకి వాటిని మనం బయట బర్రెలు కాసేది, ఆవులు కాసేది, గేదెలు కాసేది తెలుసు, కానీ ఈ ఫారెన్ మనుషులు లెక్క ఈ ఫారెన్ ఆవులను కూడా జస్ట్ చూడండి, వాటికి నిలబడే అంత మాత్రమే ప్లేస్ ఉంది, కొన్ని కూర్చొని తింటానయి. ఇక చాలా అంటే చాలా అంటే నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు అసలు కదా. అంతా చూసిన తర్వాత వీటికి నరకమే కదా, జస్ట్ వేంటిది పాలు ఇవ్వాలి. ఇగో చూడు మెడల వరకు అట్లా ఇచ్చేసారు. వాటి మొహాలు ఇళ్ళకి ఇంత సంతోషం లేదు. అదే మన ఆవులు మన బర్రెలు ఎంత అని పండ్లు మొత్తం తెరుతాయి, గడ్డి తిని తిని పండ్లు తొమ్ముకున్నట్టు తెల్ల ఉంటాయి వాటి పండ్లు. సో వీటిని చూస్తే నాకు చాలా బాధ అనిపించేసింది. వీటి పిల్లలు ఇస్తున్నాయి, ఇవి పాలు ఇస్తున్నాయి, ఆ పిల్లలకు కూడా పాలు ఇచ్చేది లేదు. ఆ పిల్లలకు కూడా ఏదో అడ్డమైన తిండి ఇస్తారు, వాటిని ఇస్తారు. నాకు ఈ విధంగా వచ్చిన పాలు ఎంత స్వచ్ఛమైనవి, ఎంత బాగుంటాయి అనేది మాత్రం నాకైతే గ్యారంటీ లేదు. చలో ఇక అదంతా వదిలిపెట్టండి, కెమికల్ పాల కన్నా ఇవే బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. వీటి చెవులకు అయితే కమ్మలు కుట్టి ఒక కమ్మను అయితే పెడతారు. ఇగో ఎల్లో కలర్ కమ్మ, అదే అండి ట్యాగ్స్. ఇగో ఇది వచ్చేసి మిల్కింగ్ ప్రాసెస్ యూనిట్ అన్నట్టు. సో ఇప్పుడు ఒక్కసారి ఇక పాలు తీసిన తర్వాత సో వాటి గురించి, ఇగో లాక్టేషన్ లెంత్ 305 డేస్ అంట, చూసిరా 365 డేస్కి 305 డేస్ అవి పాలు ఇస్తూనే ఉంటాయి అన్నట్టు. ఈ అమ్మ జీవితం పాడుగాను, వాటికి నరకమే అన్నట్టు నాకు తెలిసి ఆ మిషన్లు పెట్టి. సో ఇక్కడైతే ఇక పాలు తీసుకొని వచ్చేసి ఇగో ఈ విధంగా పాశ్చరైజేషను, అదే తెలుసు కదా మనం చిన్నప్పుడు చదువుకున్నది, అలాంటివన్నీ బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి ఏం లేకుండా మొత్తం అయితే తీసేసి ఆ పాలను శుద్ధి చేసి ప్యాకెట్లలో కలిపేసి ఇక పాల నుండి మనకు యోగర్ట్ తీసి, పెరుగు తీసి, వెన్న గిన్న అవన్నీ తీసేసి మామూలుగా లాస్ట్కి ఉత్తి పాలు మనకైతే పాల ప్యాకెట్లలో అయితే నింపిస్తారు. మీకు తెలుసా మీరు తాగే పాల ప్యాకెట్లలో మ్యాక్సిమం అంతా తీసిన తర్వాతనే అవుతుందని చెప్పేసి. కొన్ని ప్యాకెట్ అట్లా కాదనుకోండి. ఇక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను నేను, ఎందుకంటే నా మైక్ తీసుకోలే కాబట్టి. సో మైక్ ఇప్పుడు క్యాండీకి వెళ్ళినాక కొనాలి. అండ్ సో కాబట్టి మనము ముందైతే వాయిస్ ఓవరే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుండి
మనం ఎక్కడికి పోదాం అంటే ఇక్కడ ఒక ఫార్మింగ్ జరుగుతుంది, చూసారా మొత్తం డ్రిప్ ఇరిగేషన్. మామూలుగా కిందికి వెళ్ళి వాటర్ వారించడం వల్ల నీళ్ళు అనేటివి చాలా వేస్ట్ అయిపోతాయి, అదే ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఏమవుతాయంటే వాటికి బరాబర్ అందుతుంది. సో కొన్నిటిని ఇట్లా షెడ్యూల్లో లోపల ఏం బయట నుండి ఎలాంటి రోగాలు రాకుండా, అంటే రోగాలు ఇన్ ద సెన్స్ ఆ పురుగులు గిరుగులు రాగొచ్చి పట్టకుండా, తెగులు రాకుండా కూడా పెంచుతారు. అండ్ ఎండ కూడా తక్కువ పడుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైనా చూసిరా క్యాప్సికమ్ చెట్టు, సో ఇది వచ్చేసి క్యాప్సికమ్ చెట్టు. సో అలా చాలా రకాల చెట్లు అయితే వీళ్ళు ఇక్కడ పండిస్తున్నారు, కూరగాయల మొక్కలు, క్యాబేజీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, క్యారెట్ కానీ, మిర్చి కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని రకాల పంటలు అయితే, టమాటో కాంచెలు, వంకాయ కాంచెలు వీళ్ళైతే పండిస్తున్నారు. అంటే ఇవి హైబ్రిడ్ పద్ధతులలో ఆ పద్ధతులలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసేసి రైతులు వాళ్ళు వీళ్ళు ఓకే ఇట్లా పండించాలి అని నేర్చుకోవడానికి ఈ యొక్క అంబెవేలే ఫామ్లో, ఈ న్యూజిలాండ్ ఫామ్స్లో వీటిని అయితే పెంచుతున్నారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ వాటికి ఒక మీడియం సైజ్ గేదెలు, అంటే లైక్ ఏంటంటే ఒక 3 సంవత్సరాలు అట్లుంటాయి కావచ్చు నాకు తెలిసి, ఇవి కూడా అంతే. సో అవి కూడా వాటిని కూడా అట్లనే పెట్టేసి ఉంచారు. ఈ తర్వాత వీటిని చూసినప్పుడు అయితే నాకు ఇంకా అన్నీ ఒక దగ్గరనే కూర్చున్నాయి, అవి అంటే ఒక దగ్గరనే ఉన్నాయి అన్ని. సో వీటన్నిటిని చూసినప్పుడు వీటి లైఫ్ చాలా దుర్భరంగా నాకైతే అనిపించింది. దారుణం, అలా కుక్కలు తిరుగుతున్నాయి, పావురాలు తిరుగుతున్నాయి, ఇక అన్నీ తిరుగుతున్నాయి, అన్నీ కలిసే ఉంటాయి అనుకోండి, ఒక మోస్తారులో చెప్పాలంటే అవన్నీ కలిసే ఉంటాయి. సో ఇప్పుడు మనము వీటికన్నా చిన్న పిల్లల కడతాం, చూడండి తల్లిపాలు తాగాల్సింది, వీటికి ఏం పెడుతున్నారో తెలియదు కానీ ఇంకా నీట్గానే ఉన్నాయి అబ్బా. హేయ్ థ్యాంక్ యూ రే, నాకు 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 బాయ్ 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 బాయ్. సో ఇక్కడ మనం కొన్ని చూద్దాము, చూడండి ఇక్కడ అంబెవేలే యోగర్ట్ 80 రూపీస్ ఉన్నది. సో అట్లా చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ, 160 రూపీస్ యోగర్టు, 460 రూపీస్ ఫ్రెష్ మిల్క్, 1 లీటర్ 460 రూపీస్ అది లంకన్ రూపీస్ ఇవి, ఫ్లేవర్డ్ మిల్క్ కూడా 460 రూపీసే, సారీ 480 రూపీస్. ఈ విధంగా కొన్ని రకాల ప్రోడక్ట్లు వాటి యొక్క రేట్లు అయితే ఇక్కడ ఇచ్చారు. నేను యోగర్ట్ తీసుకుని 80 రూపాయలు పెట్టి, ఎందుకంటే మన దగ్గర డబ్బులు అయిపోయినాయి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా డబ్బులు ఇవ్వాలి, మనం చీకటి అయిపోతుంది. పోయిన వీడియోలో చెప్పినట్టు ఇంకా డబ్బులు అయిపోయినాయి. సో అదే ఆటో డ్రైవర్ని తీసుకొని ఇక్కడ ఒకటి ఫామ్ ఉన్నది అన్నట్టు, ఏంటంటే స్ట్రాబెర్రీ ఫాము. సో ఈ స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గరికి అయితే నన్ను తీసుకొని వచ్చిండు. చూడండి ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగున్నదో. సో ఇక స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ని చూసేసి అక్కడ నుండి ఇక మనము మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడికి, ఇక వాటర్ఫాల్ ఇది చూడండి, ఇది చాలా నీట్గా మంచిగా అనిపించింది యూనిక్గా, అందుకే తీశాను. అక్కడ నుండి మనం సిటీకి వెళ్ళిపోయి నూర్ ఏరియాకి వెళ్ళిపోయి మన ఆటో డ్రైవర్కి అయితే డబ్బులు అయితే ఇవ్వాలి. సో దానికోసం అని చెప్పేసి మధ్య దారి మధ్యలో ఆపినాము. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫామ్, ఈ లోపలికి వెళ్ళాము. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూద్దాం. అండ్ ఇంకొక ముచ్చట ఏం జరిగిందంటే స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీ ఫామ్లో 5:30 వరకే మేము చేరుకున్నాము, కానీ 5 గంటలకేమో ఈ స్ట్రాబెర్రీ ఫామ్ క్లోజ్ అంట. సో వీళ్ళు వచ్చేసి తమిలియన్స్ అన్నట్టు. సో తమిలియన్స్ అయ్యేవరకు నేను మామూలుగా నా ఉన్న ప్రాబ్లం చెప్పిన, గిట్ల ముచ్చారు సార్ గిట్ల 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 అని చెప్పేసి చెప్పిన. ఫస్ట్ చెప్పిన తర్వాత అతను ఏమన్నాడంటే సరే నా అకౌంట్లో వేయించేసేయమని, వేయించేసిన తర్వాత నేను ఇచ్చేస్తా అని చెప్పేసి అతను అన్నాడు. సరే అని చెప్పేసి అకౌంట్లోకి మన జస్ట్ ఒక విక్రమ్, మన విక్రమ్ బ్రో ఉన్నాడు కదా కొలంబోలో ఉంటాడు, అతను అతనికి ఫోన్ చేసి సార్ అకౌంట్ నెంబర్ ఇచ్చినాయి, అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తే ఆ అకౌంట్ నెంబర్లు అయితే అతను డబ్బులు వేస్తా అని చెప్పేసి వెంటనే పోయిండు. పోయేసి డబ్బులు అయితే వేసిండు మనకు. డబ్బులు వేసిన తర్వాత ఇంకా ఇతను మనతోటే వచ్చేసి మనతోటే ఏటీఎం దగ్గరికి ఒక ఆటోలో అతనికి వచ్చేసిండు. ఆటో అతను ఇక నూవారేళ్ళలో దింపితే 10,000 తీసుకుంటా, మొత్తం 9,000 అయినాయి అవి మొత్తం తిరిగి ఇక్కడ నూవారేళ్ళ దాకా, అక్కడ 6,000, నూవారేళ్ళకు 3,000, 9,000 అతని దగ్గర 1,000 రూపాయలు తీసుకొని నేను మధ్యాహ్నం తిన్నా, అదొక 1,000, మొత్తం 10,000 రూపాయలు ఆటో ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. నేను ఎంత వేయించుకున్నా, 50,000 వేయించుకున్నా, 50,000 వేయించుకుంటే 10,000 ఆటో అతనికి ఇస్తే ఇంకా 40,000 మిగిలినాయి. ఈ 40,000 పట్టుకొని మళ్ళీ నేను ఇక్కడ నుండి నేను ఇప్పుడు మన క్యాండీ సైడ్ అయితే బయలుదేరాలి. క్యాండీ మన మధ్యలో హనుమంతుని టెంపుల్ ఉంటుంది, అండ్ ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయి, అండ్ టీ గార్డెన్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకొని
మనం డంబుల దాకా డంబుల సైడ్ అయితే వెళ్ళాలి, క్యాండీ డంబుల సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇగో ఇక్కడ మీరు చూసారు కదా, ఇదే ఏటీఎం. ఏటీఎం దగ్గర పోయినాం, పోయిన తర్వాత అతను నన్ను పిలిచి ఆ డబ్బులు అయితే తీసి నాకు ఆ ఏటీఎంలోకి వెళ్ళి తీసి డబ్బులు చేతిలో అయితే పెట్టడం జరిగింది. సో ఐఎమ్ హ్యాపీ నిజంగా చెప్పాలనంటే. లెక్క పెట్టి ఇస్తున్నాడు అన్నీ 5,000 నోట్లు, తర్వాత 3,000 రూపాయల నోట్లు, అట్లా మొత్తం 50,000 ఇచ్చిండు. వెంటనే 10,000 ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇంకా నా దగ్గర మిగిలిన ఎంత మళ్ళీ 40,000. ఆ హోటల్ పోయి హోటల్లో మిగతా డబ్బులు కట్టేసి ఆ హోటల్ దగ్గర ఫుడ్ తినేసి అవన్నీ ఆడ ఒక 5,000 రూపాయలు అయిపోయినాయి. అంటే మళ్ళీ 35,000 పట్టుకొని మళ్ళీ నేను బయలుదేరడం జరిగింది. సో ఇంకా ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాం అనంటే క్యాండీ సైడ్ అయితే బయలుదేరుతున్నాం. మీకు ఇంకొక అందమైన ముచ్చట చెప్పాలి ఏంటిది అనంటే, నా మెమరీ కార్డు 3 డేస్ది క్యాండీ. లైక్ ఏంటిదంటే నేను నువ్వేరెలియా నుండి దంబుల్లో వచ్చేదాకా మెమరీ కార్డు మొత్తం ఫార్మాట్ కొట్టు అని చెప్పేసి అడుగుతుంది. అది 3 రోజుల ఫుటేజ్ అది ఏ సరే అని చెప్పేసి ట్రై చేస్తే అది ఎంత కూడా ఓపెన్ కాలేదు, ఆటోమేటిక్గా ఫార్మాట్ అయిపోయింది డైరెక్ట్. ఒక్కసారి ఇట్లా క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ ఫార్మాట్ టాప్న మొత్తం డాటా అంతా ఎగిరిపోయింది. సరే ఇక పోతే పోయిందని చెప్పేసి సైలెంట్ కోకున్నా. అండ్ ఇక్కడ మీరు పోతుంటే ఒక మంచి లొకేషన్ అయితే చూడొచ్చు, టీ గార్డెన్స్ అవన్నీ కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటాయి. అవన్నీ చూస్తే మాత్రం మెస్మరైజ్ అయిపోతారు. ఇంత మంచి ప్లేస్ నేను సైక్లింగ్ చేసుకుంటా, ఇలాంటి ప్లేస్లలో సైక్లింగ్ చేసుకుంటా ఆగుకుంటా వీడియోలు తీసుకుంటా పోతే మామూలుగా అనిపించలేదు నాకు. రియల్లీ రియల్లీ వెరీ 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 హ్యాపీ మూమెంట్ నాకైతే ఇది. ఏదో పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో గ్రీన్ మ్యాట్ వర్షినట్టే ఉంది కదా. తర్వాత నేను అక్కడ అలసిపోయి కూర్చున్నా. కూర్చుంటే ఈ పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చేసి నన్ను పైకి తీసుకెళ్ళి మొత్తం చూపెడితే పదా అని చెప్పేసి అని అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళతో కలిసి వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చింది. నిజంగా ఇది ఒక మళ్ళీ వస్తావా అని చెప్పేసి నా కాంటాక్ట్లో నెంబర్ ఇట్లా తీసుకొని మళ్ళీ మళ్ళీ ఊరికే మెసేజ్ కూడా చేస్తున్నారు వీళ్ళు, అంత మంచోళ్ళు వాళ్ళు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే సరే మళ్ళీ వస్తా అని చెప్పేసి చెప్పేసి ఇంకో ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి మీరు గమనిస్తే అంత మంచి ప్లేస్ అది. ఏదో చెద్దరుగల్లు కప్పినట్టు అండ్ అసలుకి మార్వెలెస్ అసలుకి. అది చూస్తే మాత్రం ఎంత గ్రీనరీ అండ్ ఇక్కడ క్యాంప్ వేసుకుంటే ఎంత బాగుండ్రా అనిపించింది. కానీ నేను అప్పుడే బయలుదేరినా, మళ్ళీ అప్పుడే ఆగితే ఏం బాగుంటుంది అని చెప్పేసి దగ్గర దగ్గర 3 అవర్స్ ఇక్కడ కూర్చొని వీళ్ళతో ముచ్చట్లు వెళ్తి వీళ్ళతో గడిపేసి నిమ్మలంగా చాలా ప్రశాంతంగా ఉన్నా. నిజంగా ఇలాంటి టైం మళ్ళీ మళ్ళీ రాదు నాకు తెలిసి, అందుకే చెప్తున్నా. అండ్ ఆ పాపకు కూడా కెమెరా ఇచ్చేసి పట్టుకొని పరిగెత్తు చాలా బాగా వస్తుంది ఇది తర్వాత చూపెడతా అని చెప్పేసి అని అన్న. సరే అని చెప్పేసి తీసుకొని చాలా దూరం పరిగెత్తింది. పరిగెత్తిన తర్వాత ఆ ఫుటేజ్ వాళ్ళకి చూపెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. అవు ఎట్లా పాసిబుల్ అని చెప్పేసి అని అడిగింది. అడిగితే అది అంతే కెమెరా అట్లా ఉంటుంది, ఎడిటింగ్ అట్లా వేయాలి అని చెప్పేసి అని అంటే రియల్లీ గ్రేట్ అన్నాయని చెప్పేసి ఆ బాబుకి ఇట్లా ఆ ఫుటేజ్ ఇట్లా వాళ్ళ నెంబర్ తీసుకొని అలాగ ఆ ఫుటేజ్ అయితే పంపించేసి ఇచ్చిన. చూడండి ఇట్లా వచ్చేవరకు వాళ్ళకి అలాగే ఏంటంటే అబ్బాయి షార్ట్ ఎట్లా నేను గ్లోబ్ పైన తిరుగుతున్నట్టు అని అనిపించిందండి. వాళ్ళ స్కూల్లో వెళ్ళేసి చెప్పుకుంటారు వాళ్ళు. అట్లా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటే ఎంత వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో. ఒక అన్నయ్య ఇండియా నుండి వచ్చిండు, ఇదంతా చేస్తున్నాడు, సైక్లింగ్ చేస్తున్నాడంట, ఇదంతా చేస్తున్నాడంట అని చెప్పేసి ఇలాంటివి చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది నేను చేసి అయితే వాళ్ళకి ఇచ్చి ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరాను. అండ్ ఆ టీ తోటలలో ఆ స్పీడ్గా అండ్ డౌన్వర్డ్స్ సైక్లింగ్ చేస్తూ ఉంటే ఏమన్ను ఉంది అసలుకి, మస్తు అనిపించింది నాకు. ఆ తర్వాత ఒక టీ తోటల తర్వాత ఎస్టేట్ వచ్చింది, టీ ఫ్యాక్టరీ. సో అక్కడైతే నేను ఒక మంచి కేక్ తీసుకున్నా అండ్ చాయ్ తాగిన. వాళ్ళ కేక్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ లబుకెలే అని చెప్పేసి ఉంటుంది అది. అండ్ టీ ఎట్లా తయారు చేయాలి అదంతా కూడా ఇచ్చారు, చెప్పారు. ఆ ఫుటేజ్ అంతా గంగలో కలిసింది నాది. సో అంతా పోయింది అది, డిలీట్ అయిపోయింది. ఇంకా అంతగా నేను ఏం చేసేది లే అని చెప్పేసి సరేలే లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంక అక్కడ నుండి బయలుదేరేసి కొంచెం ముందుకు వచ్చేసి ఒక ప్లేస్లో ఉన్నా. అక్కడ నేను ఇక్కడ క్యాంప్ వేసుకొని అయితే స్టే చేశాను. ఆ ఫుటేజ్ కూడా పోయింది. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడియప్పం అండ్ ఇది కొబ్బరి అన్ను పొడి ఉన్న ఉల్లిగడ్డలతో ఏమో చేస్తారు అండ్ పప్పు అండ్ మీకు ఇక్కడ ఎగ్గును అవి ఆనియన్స్ తోటి చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తారా మీరు మిర్చిని ఏం ఫ్రై చేసారు అండ్ అట్లనే చేపలను కూడా ఫ్రై చేసారు.
అండ్ ఇదే బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ రైస్ కూడా తింటారు. అగో రైస్ కూడా ఉన్నది. సో ఇది అన్నట్టు. అండ్ ఇక్కడికి వస్తే ఇంకా దంచి పడేసి పొద్దున పొద్దుగాలనే, ఎవరైనా వస్తే మాత్రం మిస్ కాకండే. అండ్ దారి మధ్యలో బయగాన్ లెక్క ఇక్కడ కుక్క పిల్లలు కనబడ్డాయి 4-5. వీటికి మంచిగా ఫుడ్ కూడా పెట్టి మెల్లగా బయలుదేరిన. సో చాలాసేపు ఆడుకున్న వాటితోటి ఈ డౌన్ రోడ్లో, ఆ ఫుటేజ్ లేదు. సో ఇది మొబైల్లో తీసినాయి, కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి ఏంటో నా లక్లో. అండ్ మధ్యలో దారి మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ చాలా పైకి ట్రెక్ చేసుకుంటే వెళ్ళేసి ఇక్కడ పులులు అవి ఉంటాయంట. సో ట్రెక్ అక్కడదాకా వెళ్ళేసి మరి ఈ వీడియో తీసిన ఎంత చాలా బాగుందండి, అంత బాగుంది వాటర్ ఫాల్. సో ఇప్పుడు మనం ఉన్న టెంపుల్ వచ్చేసి సీతమ్మ వారి కోసం హనుమంతుడు ఫస్ట్ ల్యాండ్ అయిన ప్లేస్ ఈ ప్లేసే. సో ఆ ప్లేస్కి అయితే వచ్చిన ఈ వీడియో అసలు ఎక్కడ మీకు దొరకదు, నేనే దొంగతనంగా తీసిన, సారీ ఏమనుకోవద్దు, తిట్టకండి. సో చూద్దాం పదండి ఇంకా అది. సో కెమెరా అయితే అలో లేదన్నారు, సో దానికోసం అని అయితే మొబైల్ తీస్తున్నా. అండ్ మొబైల్ కూడా అక్కడ పోయాక అలా ఉండదేమో, కానీ ఇది మాత్రం నేను చూపెట్టగలను, ఇంతకన్నా పైన అయితే చూపెట్టలేను. క్లోజ్ చేస్తున్నారు, ఇదే టెంపుల్. సో ఇదే ఆ టెంపుల్ ఎక్కడైతే హనుమంతుడు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిందో లంకలో, ఇదే ఆ ప్లేస్. 22 సంవత్సరాల క్రితం మన కేరళకు చెందిన చిన్మయ అని చెప్పేసి ఆ యొక్క వాళ్ళు ఈ యొక్క టెంపుల్ని అయితే కట్టించడం జరిగింది. ఇది ప్రైవేట్గానే కట్టించారు. అండ్ చాలా చాలా ఒక 5400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఈ టెంపుల్ నేను వచ్చి చూడడమనే నిజంగా నా జన్మ ధన్యమైంది. ఇది నిజంగా నేను ఇందులోకి రాగానే నాకు రోమాలు నిక్కబడిచినాయి. టెంపుల్ లోపలికి పోయేసి డైరెక్ట్ అసంకల్పితంగానే డైరెక్ట్ నేను పడుకున్నా. ఇంకా పడుకొని దండం పెట్టేసి అట్లనే పడుకున్నా ఒక 2 నిమిషాలు. తర్వాత ఒక ధ్యానం చేసిన ఒక 5 నిమిషాలు నిజంగా ధ్యానం చేసిన. టెంపుల్ 1 గంటలకు మూసేస్తారు, నా కోసం కొద్దిసేపు ఆపారు. నిజంగా అర్చన చేయించుకున్నా, చాలా 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 ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. ఒక చిన్న క్లిప్ అయితే తీసిన మీకోసం, హనుమంతుని చూడండి మీరు రాలేని వాళ్ళు. సో ఇది వచ్చేసి ప్లేస్ ఎంత బాగుంది, ఎంత హైట్లో డైరెక్ట్ వచ్చి ల్యాండ్ అయ్యిండు హనుమంతుడు. నేనైతే నిజంగా ఎంత కష్టపడి సైకిల్ దొక్కుకుంటా, ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిందో, ఆ కష్టం అంతా ఒక్కటేసారి పోయింది. నిజంగా ఈ లంకకు వచ్చినందుకు జన్మ ధన్యమైంది అనిపించింది నిజంగా. ఫస్ట్ సీతామాత టెంపుల్, తర్వాత హనుమంతుడి టెంపుల్. అండ్ ఇక్కడ నుండి మాత్రం లొకేషన్ మస్తు ఉంటుందండి. ఇగ్గో చూడండి ఒక్కసారి, ఆ కింద ఒక రిజర్వాయర్ ఉన్నది. అదే విధంగా ఇక్కడ 2 షాప్స్ ఉంటాయి, మన చిట్టి అక్కడ పెట్టిన, ఇక్కడ వరకు అక్కడ వరకే అలో. అండ్ ఈ టెంపుల్స్ మధ్యలో, అండ్ సారీ ఇది ఈ కొండల మధ్యలో గుట్టల మధ్యలో హనుమంతుని టెంపుల్ ఎంత మధురంగా సుందరంగా మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది. మీరు ఎవరైనా ఒకవేళ రావాలనుకుంటే మాత్రం మీరు వచ్చేసేయండి, చాలా ప్రశాంతతను ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంత కష్టపడి తొక్కి 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 సైక్లింగ్ చేసి లాస్ట్కి ఇక్కడికి వచ్చి జస్ట్ ఇందులో నేను కొద్దిసేపు కూర్చుంటే నా మనసు చాలా ప్రశాంతతను పొందింది. అండ్ దిస్ ఈజ్ అవర్ హనుమాన్ టెంపుల్. జై బజరంగ బలి, జై శ్రీరామ్. ఈ టెంపుల్ని కట్టించారు 22 సంవత్సరాల క్రితం. అండ్ మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా 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 సంతోషంగా ఉన్నది. అండ్ ఫైనల్లీ ఇదండి టెంపుల్. మీకు వీడియో ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంత కష్టపడ్డందుకు వ్యూస్ వస్తే చాలా సంతోషపడతా, నాకు అదే ప్రోత్సాహం. మీరందరూ వాటిని అందిస్తారని కోరుకుంటున్నా. అండ్ పక్క పెట్టండి వ్యూస్ గురించి. మీరు దర్శించుకున్నారా, మంచిగా మొక్కుకోండి, మనసులో అనుకున్న నెరవేరాలని చెప్పేసి. జై బజరంగ బలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు చూసారా అన్నపూర్ణ శాకాహారి భోజన్ వెజిటేరియన్ డైనింగ్. సో ఇక్కడ ఉంటుంది. అండ్ ఇవాళ మరి చాలామంది అయితే లేరు కాబట్టి, అండ్ దిస్ ఈజ్ అ లొకేషన్. అండ్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మరి చూద్దాము, ఒకవేళ ఉంటుందా ఉండదా తెలియదు నాకు. అండ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే సజెస్ట్ చేశారు నాకు విక్రమ్ ఉన్న శ్రీకర్. సో చూద్దాం, బాగుంటే మాత్రం వదిలిపెట్టేదే లేదు. అసలు ఉందో లేదో ఫుడ్ చేసిరో లేదో. అండ్ ఇక్కడ ఒకప్పుడు అంట ఫ్రీగా పెట్టేవారంట ఫుడ్, అంటే అన్నదానాలు, అంటే అన్నదానం లాంటిది. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు. వా, చాలా పెద్దగా ఉంది కానీ ఫుడ్ అయితే లేదా ఏంటి, వండట్లేదేమో మేబీ.
అండ్ ఇక్కడ మాత్రం మన శాకాహారి ఫుడ్ అండ్ మన ఇండియన్ ఫుడ్ అంటే దొరకద్ది అని చెప్పేసి అని అన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ శాకాహారి ఫుడ్డే ఉండాలి కూడా. సో దట్ చూద్దాం. ఫుడ్ నాట్ అవైలబుల్? ఫుడ్ ఇరుకు. తెలుగు ఓకే ఉన్నదంట ఫుడ్. చలో తిందాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టిన. ఫుడ్ అంటే మామూలుగా ఏమేమి కావాలన్నారు. ఒక్కటి పులిహోర కనబడ్డది నాకు. ఈ అమ్మ జీవితం, పులిహోర తినకుండా ఎట్లా ఇక్కడ దాకా వచ్చి, చాలా రోజులు అవుతుందని చెప్పేసి డైరెక్ట్ పులిహోరనే ఆర్డర్ పెట్టాను. చెప్పిన తర్వాత ఒక అర్ధ గంట పైననే టైం తీసుకొని ఫ్రెష్గా అండ్ వేడి వేడి పులిహోర చేసిరు. అండ్ ఇక్కడ ఎంత బాగుంటుందో చూద్దాం పులిహోర. అయితే ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ ఇంప్రెషన్ తోటి తింటావో అప్పుడు నిజంగా పాజిటివ్గా ఉంటాయా. యా బాగుంది, చాలా బాగుంది. అన్నపూర్ణది ఇది. మీరు ఎవరైనా వస్తే ఎట్టి పరిస్థితుల్లో తినకుండా ఉండకండి. 5 వరకు ఉంటుంది ఈవినింగ్, తినేసేయండి. చాలా బాగుంది నిజంగా. సో ఇవాళ క్యాంప్లో అంటే టెంట్లోనే ఉన్నా కానీ ఫుడ్ మాత్రం హోటల్లో తినడే, ఎందుకంటే మన దగ్గర గ్యాస్ ఇట్లా లేదు కాబట్టి. రైస్ ఒక ఆమ్లెట్ ఇచ్చారు, పప్పడాలు, ఇది మన ఆనియన్స్ను అది కొబ్బరితో చేసేది అది పప్పు, అండ్ బీన్స్ కర్రీ. క్రేజీగా ఉంది కదా, చూస్తే మాత్రం నోరు ఊరుతుంది. తీడి చంపేసి పోయి పడుకుందాం ఇక ఎడిట్ చేసి. చలో కానిద్దాం పటండి. సో తిన్న తర్వాతనైతే సో బిల్డింగ్ మీదకి అయితే వచ్చేసిన. ఇవి పొద్దున్న దాకుంటే తడిసిపోతాయి. ఉందా మన క్యాంప్ కొట్టుకుపోయిందా గాలికి. ఇది మన క్యాంప్ కింద అది. ఇది మన క్యాంప్. ఇక లోపలికైతే వెళ్తాను నేను. అమ్మా లోపల ఏమేమున్నా చూపెడతాగండి మీకు పిల్లో. ఇది నాకు తల కింద పెట్టుకోవడానికి. పిల్ల తల కిందనే పెట్టుకుంటారని మాకు తెలుసు అని అనుకోండి. అండ్ స్లీపింగ్ బ్యాగు. ఇది లదాఖ్లో యూజ్ చేసింది ఇది. ఇది 2-3 సార్లు యూజ్ చేసిన అంతే ఇక్కడ. అండ్ ఇంతే సైకిల్కే మిగతాయని ఉన్నాయి. ఇక జిప్పు పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి నిమ్మలంగా పడుకుంటా. టైము 9 అవుతుంది. మెల్లగా 10 వరకు ఎడిటింగ్ అయిపోతుంది. ఈ మైక్ ఏమో ఖరాబ్ అయిపోయింది, ఇది చెత్త మైక్. ఇంకా ఆగమాగం ఉండే పరిస్థితి. సరే ఫ్రెండ్స్, ఇంకా గుడ్ నైట్. మార్నింగ్ మళ్ళీ రెడీ స్టార్ట్ చేద్దాం రైట్. ఓకేనా? చాలా ఇప్పటి నుండి అడ్వెంచరస్గా వీడియోలు తీయకుండా నన్ను అడగండి. అంతే క్యాంపింగే, మ్యాక్సిమం 90% క్యాంపింగే సిటీలలో తప్ప.